హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎంఆర్ స్టడీస్. ఈరోజు మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే టాపిక్ నుంచి ఆల్ఫాబెట్ సిరీస్ అనే టాపిక్ నేర్పించబోతున్నాను. ఇప్పుడు ఈ ఆల్ఫాబెట్ సిరీస్ అనేది ఆర్ఆర్బిలో ఖచ్చితంగా 5-6 క్వశ్చన్లు అడుగుతున్నాడు. గత పేపర్ కనుక చూసుకున్నట్లయితే నేను చూశాను ఆ పేపర్ని, 5-6 బిట్లు ఖచ్చితంగా ఇస్తున్నాడు. ఆ 5-6 బిట్లు మీకు నేర్చుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కాబట్టి నేను కొంచెం షార్ట్కట్లో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆల్ఫాబెట్ సిరీస్ అనేది, ఈ 5-6 బిట్లు అనేది మీకు నేర్పించే విధంగా నేను ఇప్పుడు ఈ వీడియో చెప్పబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఒక ముఖ్య గమనిక ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినప్పుడు కింద వాట్సాప్ లింక్ ఉంటుంది, ఆ లింక్లో కనుక చూసి జాయిన్ అయినట్లయితే మన వీడియో, ప్రతి వీడియో మీకు అందించే విధంగా నేను తోడ్పాటు అందిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన ఆల్ఫాబెట్ సిరీస్, మనకి ఇంగ్లీష్ లెటర్స్ అంటే ఆంగ్ల అక్షరాలు 26 కనుక వచ్చినట్లయితే మీకు ఈజీగా ఈ 5-6 బిట్లు అనేది ఈజీగా పెట్టడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మొదట చూడండి, మనం మొదట ఇంగ్లీష్ లెటర్స్ అన్నీ రాసుకున్నాము. దానికి ఈచ్ వన్ అంటే ప్రతి దానికి నెంబర్ సిస్టమ్ ఇచ్చుకున్నాము 26 దాకా. అదేవిధంగా రివర్స్ టైప్లో కూడా అడుగుతున్నాడు అనమాట, రివర్స్ టైప్లో కూడా అడుగుతున్నాడు. జెడ్ అనేది 1, అలా 26 దాకా ఏ రివర్స్ టైప్ కూడా అడుగుతున్నాడు అనమాట. ఒకసారి చూడండి, ఏని 1 అనుకున్నాము, బీని 2, సిని 3, ఈ విధంగా జెడ్ 26, ఈ విధంగా నెంబర్ సిస్టమ్ ఇచ్చుకున్నాము. ఈ నెంబర్ సిస్టమ్ అంటే మీరు ఇలా రాసుకొని నెంబర్ సిస్టమ్ గుర్తుంచుకునే విధంగా చేసుకోకుండా దీనికి ఒక కొండ గుర్తు అనేది చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు చూడండి, ఆ కొండ గుర్తు అనేది ఈ జ్యోతి. ఏమిటి ఈ జ్యోతి? ఈ జ్యోతి అనేది నేర్చుకున్నట్లయితే మీరు ఈజీగా మొత్తం 5 సెకండ్స్లో రాయొచ్చు అనమాట. చూడండి, ఈ జ్యోతి అంటే ఈ అనేది ఎంత? 5. ఓకేనా? జే అంటే 10, ఓ అంటే 15, టి అంటే 20, వై అంటే 25. ఓకేనా? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ అంటే ఎంత? 5 కదా. 5కు ఉన్న లెఫ్ట్ సైడ్ ఉండే అన్నీ మీరు పెట్టేయచ్చు అనమాట టకాని. చూడండి, ఈకి 5 అంటే 5 కాబట్టి 5కి 5 కలిపితే జే వస్తుంది అనమాట. తర్వాత 10కి 5 కలిపితే ఓ వస్తుంది, 15కి 5 కలిపితే టీ వస్తుంది, 20కి 5 కలిపితే వై వస్తుంది. ఈ విధంగా 4-4 డిఫరెన్స్ అనమాట వీటికి. ఇది 4-4 డిఫరెన్స్ అనమాట. ఈ విధంగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఏంది కోడ్ వచ్చేసి ఈ జ్యోతి. ఏమిటి ఈ జ్యోతి? అదేవిధంగా రివర్స్ కనుక అడిగినట్లయితే దానికి ఒక కోడ్ చూడండి, సెకండ్ కోడు వీక్వల్, వీక్వల్, వీక్వల్ జీబీ, వీక్వల్ జీబీ, సేమ్ అనమాట. వీని రివర్స్లో కనుక చూసుకున్నట్లయితే 5, క్యూని రివర్స్లో చూసుకున్నట్లయితే 10, 5 కలుపుతాం, 5కి 5 కలిపితే క్యూ వస్తుంది, 10కి 5 కలిపితే ఎల్ వస్తుంది, 15కి 5 కలిపితే జీ వస్తుంది, 20కి 5 కలిపితే బి వస్తుంది. ఓకేనా? మొత్తం మీద మీరు 5వ ఎక్కం కనుక నేర్చుకున్నట్లయితే 5th టేబుల్ మీరు ఈజీగా ఈ కోడ్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు అనమాట, మొత్తం రాసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాము. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే బి కామా ఎఫ్ కామా జే కామా ఎన్ ఇచ్చాడు, నెక్స్ట్ లెటర్ ఏందో కనుక్కోమన్నాడు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బి అనేది ఎంత? 2. బి అనేది ఎంత? 2 కామా ఎఫ్ అనేది ఎంత? 6. జే అనేది ఎంత? 10. అంతేనా? చూడండి, 10. ఎన్ అనేది ఎంత? 14. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, దీని డిఫరెన్స్ ఎంత? 6లో 2 పోతే 4. చూడండి, బిఎఫ్ మధ్యలో డిఫరెన్స్ ఎంత? 3 ఉన్నాయి. 3 తర్వాత అంటే ప్రతి దానికి ఎంత డిఫరెన్స్? 3 ఉందన్నమాట. బి నుంచి ఎఫ్ వరకు మధ్యలో ఎన్ని ఉన్నాయి? 3. తర్వాత ఎఫ్ నుంచి జేకి, ఎఫ్ నుంచి జేకి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి తేడా. అదేవిధంగా జే నుంచి ఎన్కి, జే నుంచి ఎన్కి మధ్యలో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి తేడా. అదేవిధంగా వాడేమన్నాడు, ఎన్ నుంచి ఎన్ తర్వాత, ఎన్ నుంచి ఎన్ తర్వాత 3 తర్వాత ఏంది? 6 అనేది ఆన్సర్ అనమాట మనకి. 6 అనేది ఆన్సరు. ఈ విధంగా గుర్తుపెట్టచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, బి అనేది 2 నెంబర్ సిస్టమ్ ఇచ్చుకుంటే
ఎఫ్కి 6, జేకి 10, ఎన్కి 14. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బీకి ఎఫ్కి మధ్య ఎన్ని లెటర్స్ ఉన్నాయి తేడా? బీకి ఎఫ్కి 3 లెటర్స్ తేడా ఉన్నాయి. అదేవిధంగా ఎఫ్కి జేకి, ఎఫ్కి జేకి తేడా ఎంత? 3 లెటర్స్. అదేవిధంగా జేకి ఎన్కి ఎన్ని లెటర్స్ తేడా? 3 లెటర్స్. అదేవిధంగా నెక్స్ట్ కూడా ఏముంటుంది మనకి? 3 లెటర్సే కదా తేడా ఉండేది. అప్పుడు చూడండి, ఎన్ నుంచి 3 లెటర్స్ తేడా కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెటర్ ఏంది మనకి? ఆర్. ఏమిటి ఆర్ అనేది? మనకి ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకేనా? మీరు అనేక ప్రయత్నాలు చేయాలా, సడన్గా గుర్తు రావాలా అనేక విధాలుగా, అప్పుడే మనము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. క్వశ్చన్ చూడగానే ఆన్సర్ గుర్తు రావాలా. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం తర్వాత సేమ్ చూడండి. 2, బి యొక్క నెంబర్ సిస్టమ్ ఎంత? బి యొక్క నెంబర్ సిస్టమ్ ఎంత? 2. డి యొక్క నెంబర్ సిస్టమ్ ఎంత చూడండి? ఇదిగో 4. హెచ్ యొక్క నెంబర్ సిస్టమ్ ఎంత? 8. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 2 పవర్ 1 కామా 2 స్క్వేర్ కామా 2 క్యూబ్. ఓకేనా? చూడండి, 2 స్క్వేర్ అంటే 2 1 2 సరిపోయింది, 2 స్క్వేర్ అంటే 2 2 4 డి వచ్చేసింది, 2 క్యూబ్ అంటే 2 2 4 8. హెచ్ యొక్క నెంబర్ సిస్టమ్ అంతా 8. అయితే నెక్స్ట్ ఏముండవచ్చు మనకి? 2 పవర్ 4 ఉండొచ్చు. 2 పవర్ 4. 2 పవర్ 4 అంటే ఎంత? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అన్నమాట. ఇప్పుడు చూడండి, 2 2 4 4 2 8, 8 2 16 ఇంది. నెక్స్ట్ విలువ ఎంత ఉండాలా? 16 ఉండాలా. నెంబర్ అంటే 16 నెంబర్ సిస్టమ్ కలిగిన లెటర్ ఏంది అంటే చూడండి, 16 నెంబర్ సిస్టమ్ కలిగిన లెటర్ ఏంది? పి అనమాట. చూడండి, మీకు టకాని ముందు నెంబర్ సిస్టమ్ ఇచ్చుకోవాలా, ఇచ్చిన లెటర్స్కి నెంబర్ సిస్టమ్ వేసుకొని ఈ దీన్ని ఎలా మనం కన్వర్ట్ చేసుకోవాలా అనే ఆలోచన రావాలన్నమాట. ఆ ఆలోచన కనుక వచ్చినట్లయితే మీకు ఈజీగా ఈ ఆల్ఫాబెట్ సిరీస్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి, బి రాసుకున్నాము, బి యొక్క నెంబర్ సిస్టమ్ ఎంత? 2. డి యొక్క నెంబర్ సిస్టమ్ ఎంత? 4. హెచ్ యొక్క నెంబర్ సిస్టమ్ ఎంత అంటే 8. అయితే దీనికి మనం ఏం చూసుకోను చూడండి, టకాలు గుర్తొచ్చింది. ఎలా గుర్తొచ్చింది? 2 పవర్ 1 దీన్ని 2 2 అంటే 2 స్క్వేర్ రాసుకోవచ్చుగా 4ని, తర్వాత 8ని 2 క్యూబ్ రాసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మనకేం ఉండొచ్చు? అలా ఆలోచన చేయాలా, 2 పవర్ 4 ఉండొచ్చు అనమాట. 2 పవర్ 4 అంటే ఎంత? ఆన్సర్ మనకి 16. 16 నెంబర్ సిస్టమ్ కలిగిన లెటర్ ఏంది అంటే పి. ఓకేనా? ఇక్కడ నుంచి చూడండి, పి. ఓకేనా? ఇది ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం, బి యొక్క నెంబర్ సిస్టమ్ ఎంత? 2. ఈ యొక్క నెంబర్ సిస్టమ్ ఎంత? 5. ఓకేనా? ఐ యొక్క నెంబర్ సిస్టమ్ ఎంత చూడండి? అదిగో 9. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 2 పవర్ 1 కామా 2 స్క్వేర్ ప్లస్ 1 కామా 2 పవర్ క్యూబ్ ప్లస్ 1. చూడండి, నెక్స్ట్ ఏమై ఉండొచ్చు? 2 పవర్ 4 ప్లస్ 1 అయి ఉండొచ్చు. ఇంతే కదా, 2 పవర్ 4 ప్లస్ 1 అయి ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, దీన్ని రాసుకున్నాం, 2 పవర్ 1 అంటే 2నే, తర్వాత 2 స్క్వేర్ ప్లస్ 1, 5ని ఎలా రాసుకోవచ్చు? 2 స్క్వేర్ ప్లస్ 1 అంటే 2 2 4 ప్లస్ 1 ఎంత? 5. సరిపోయిందా? ఇప్పుడు చూడండి, 2 క్యూబ్ ప్లస్ 1 ఎలా? 2 క్యూబ్ అంటే ఎంత? 8 ప్లస్ 1 ఎంత? 9. సరిపోయిందా? నెక్స్ట్ ఎంత అయి ఉండొచ్చు మనకి? 2 పవర్ 4 ప్లస్ 1 అంటే 16 ప్లస్ 1 అంటే 17 అయి ఉండొచ్చు. 17 అయి ఉండొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, 17 విలువ ఎంత? లెటరు 17 కలిగింది, క్యూ. ఓకేనా? క్యూ ఆన్సర్, క్యూ. ఇది ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం, హెచ్ ఎస్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ అన్నాడు. ఇక్కడ 2 లెటర్స్ ఇచ్చాడు, ఇక్కడ 1 విలువే ఇచ్చాడు. అయితే ఈక్వల్ చేయమన్నాడు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, హెచ్ యొక్క విలువ ఎంత? 8. అవునా? ఎస్ యొక్క విలువ ఎంత? 8. ఎఫ్ యొక్క విలువ ఎంత? 6. అంటే రివర్స్ కూడా ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ ఏమై ఉండొచ్చు రివర్స్ కనుక చూసుకున్నట్లయితే? యు. ఓకేనా? యు యొక్క విలువ ఎంత? 6. అంటే ఇక్కడ చూడండి, హెచ్ యొక్క విలువ ఎంత? 8. ఎస్ యొక్క విలువ అంటే రివర్స్ ఇచ్చాడు చూడండి, ఎస్ యొక్క విలువ ఎంత? 8. రివర్స్ 1 లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్కి ఇచ్చాడు, 1 రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్కి ఇచ్చాడు అనమాట. ఇప్పుడు చూడండి, 2 8 అయిపోయినాయి. ఇక్కడ చూడండి, ఎఫ్ విలువ ఎంత మనకి లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ చూసుకుంటే? 6.
సరిపోయిందా? అయితే అదే సిక్స్ కలిగిన లెఫ్ట్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్కి పోయేసరికి ఏమవుతుంది అంటే యు అవుతుంది ఆన్సరు. ఓకేనా? యు అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం. ఇది మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం అనేది. చూడండి, సి అంటే ఎంత? 3. ఎక్స్ ఎంత? రివర్స్ ఇచ్చాడు, ఇది కూడా సేమ్ రివర్స్ ఇచ్చాడు, 3. తర్వాత డి 4. ఇక్కడ డబ్ల్యూ 4. ఈ 5. వి 5. హెచ్ 8. అయితే ఇక్కడ చూడండి, నెక్స్ట్ లెటర్ అడిగాడు, 8 ఏమిటి? 7 కూడా ఏమవుతుంది? 8 అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమవుతుంది చూడండి, 3 అయింది, ఇక్కడ 4 అయింది, ఇక్కడ 5 ఉంది. అయితే మనకి అక్కడ వాడు కీవర్డ్ ఇచ్చాడనమాట, వాడు ఏమని, హెచ్ విలువ 8 అని. అయితే ఇవన్నీ బేస్ కనుక చూసుకున్నట్లయితే మనము ఇక్కడ కూడా 8 అవుతుంది కదా. ఇంకేనా ఫ్రెండ్స్, ఇక్కడ 8 కలిగింది ఏంది? రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్కి ఎస్ అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. ఇది ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఒక్కసారి బ్రీఫ్గా. మీరు ఏం లేదు ఫ్రెండ్స్, ఒక్క కోడ్ గుర్తుపెట్టుకోండి. ఈ జ్యోతి వీక్వల్ జీబీ. ఈ రెండు కోడ్స్ కనుక నేర్చుకున్నట్లయితే మీరు ఈజీగా ఎట్లాంటి క్వశ్చన్ అన్న ఇవ్వనివ్వండి, మీరు ఈజీగా ఆన్సర్ పెట్టడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అంటే మనకి ఒకటి క్వశ్చన్ చదవగానే, మనం క్వశ్చన్ను ఇచ్చి ఇవ్వగానే మనం ఏం చేయాలంటే, అది నంబర్ సిస్టమ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ సిస్టమ్ వేసుకుంటే మనకు ఒక అవగాహన వస్తుంది, ఓహో ఏమవుతుంది అంటే ఫస్ట్ ఏమిచ్చాడు, తర్వాత ఎంత కలిపితే ఏమొస్తుంది అనేది మనకి అవగాహన కనుక వచ్చినట్లయితే మీరు ఈజీగా అనేది ఐడెంటిఫై చేసి ఆన్సర్ పెట్టేయగలుగుతారు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఆల్ఫాబెట్ సిరీస్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.